న్యాయంగా బ్రతకడం లేదు అది వాళ్ళు కూడా వాడు ఒప్పుకున్నాడు క్రైమ్ చేశానే అందుకే డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేసి వాలంటీర్ తానే అన్నాడు అప్పుడు సర్వీస్లో ఉన్నాడు ఎప్పుడైతే రిటైర్ అయ్యే వరకు ఎలా మేనేజ్ చేశారో ఇప్పుడు నేను రిటైర్ అయిపోయినా నాకు ఏమవుద్ది ఆడపిల్ల పెళ్ళి కూడా చేశాను మీరు ఏం చేసుకుంటే చేసుకున్నాను ఇది చేస్తున్నారు 1984లో మా నాన్నగారు కొనుక్కున్నటువంటి ప్లాట్ పిఎంపాలెం విలేజ్లో కొనుక్కున్నటువంటి ప్లాట్ ఎదురుగా ఉన్నటువంటి రస్తాని కొందరు ఆక్యుపై చేసి సంచాన మురళీధర్ అన్న అతను దొంగ ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ ఐడి ప్రూఫ్లతో క్రియేట్ చేసి నా స్థలాన్ని కబ్జా చేయడానికి నా స్థలానికి వెళ్ళడానికి మా ఇంటికి వెళ్ళడానికి దారి లేకుండా చేస్తూ బెదిరిస్తున్నాడండి తను చెప్పినట్టే విని తనకే డెవలప్‌మెంట్ ఇమ్మని తను చెప్పినట్టే స్థలాన్ని విక్రయించాలని లేదంటే తన చెప్పినట్టు డెవలప్‌మెంట్ ఇవ్వాలని మాకు బెదిరింపులు వస్తున్నాయి ఏమైనా పెద్దమంత్రి సమక్షంలో మాట్లాడితే తను వస్తున్నాడు చేస్తున్నాడు టైం కాలం ఎలగట్టి చెల్లిపోతున్నాడు ఏమైనంటే ఎన్నిసార్లు తిరుగుతారు మీరు ఇక్కడ ఉండట్లేదు నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను మా అన్నయ్య అమెరికాలో వర్క్ చేస్తున్నాడు సో నేను ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు తిరుగుతాను ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాను ఎన్ని కోర్టులు తీసి తిరుగుతాను మాకు ఇవన్నీ అలవాటే నేను చూసుకుంటాను మీరు ఎన్ని ఎంతకాలం తిరుగుతారని చెప్పి బెదిరిస్తున్నాడు సో మీకు ఇంకొక దారి లేదు నాకే డెవలప్‌మెంట్కి ఇవ్వండి నేను చెప్పినట్టు వినండి అన్నట్టు బెదిరిస్తున్నాడు అండి సంచాన మురళీధర్ అన్నారు మాది 391 గజాలు అండి పిఎం పాలన విలేజ్ మధురవాడ దగ్గర అండి సో అది ఆయన భార్య పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాడు చనిపోయిన పిల్ల సన్యాసరావు తాలూకా 2013లో చనిపోతే 2016లో ఐడి కార్డు ఫేక్ ఐడి కార్డు సృష్టించి ఫేక్ పర్సన్ తెప్పించి 2016లో ఆయన రిజిస్టర్ చేయించాడు అదేవిధంగా సంచాన సత్యనారాయణకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా సంచాన రామ్మోహన్ రావు ఎలకల అరవింద్కి కూడా స్థలాన్ని చెందేటట్టు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయించాడు నిజానికి 2010లో సంచాన సత్యనారాయణ అతను చనిపోయాడండి కానీ ఆ టైంకి ఇండియాలో ఆధార్ కార్డు లేదు కానీ 2016లో ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ చేయడం వల్ల ఫేక్ పర్సన్ తీసుకొచ్చి ఫేక్ ఐడి ఆధార్ కార్డు సృష్టించి ఆ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయించాడు మొత్తం 4 డాక్యుమెంట్ క్రియేట్ చేయించాడండి 4 గజపతినగరం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగిందండి సో మేము వేడుకునేది ఒకటే ఆ డాక్యుమెంట్లు మేము ఆల్రెడీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్కు పోలీస్ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు దర్యాప్తు చేపిస్తున్నారు మాకు దర్యాప్తు త్వరగా జరగాలి ఆ డాక్యుమెంట్ తాలూకా ఫేక్ డాక్యుమెంట్ల తాలూకా ఐడి ప్రూఫ్లు క్యాన్సిల్ చేయించాలని చెప్పేసి తగు చర్యలు తీసుకోవాలి పోలీసు వారిని రిజిస్టర్ ఆఫీస్ని మేము వేడుకుంటున్నాం అండి గజపతినగరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీగా చేస్తుంది ఉద్యోగం చేస్తుండేవాడు కానీ ఆయన పేరుకే ఎంప్లాయ్ అండి కానీ చేసినవన్నీ కూడాను ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లే చాలా కంప్లైంట్లు కూడా ఆయన పేరు మీద చాలా జరిగినాయి ఆ కంప్లైంట్లో భాగంగా ఆయన పనిష్మెంట్ కింద పూణేర కూడా ట్రాన్స్ఫర్ చేశారు కానీ ఆ యూనియన్స్ని అందరినీ పట్టుకొని మళ్ళీ తిరిగి వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ ఇటువంటి దందాలు అన్నీ చేస్తున్నారు మాకు సొంత బంధువులని మమ్మల్ని బెదిరిస్తున్నారు